हेलो फ्रेंड्स, नमस्ते। सुनीता कुकरी शो की स्वागतम। ओम गणेशाय नमः। ओम नमः शिवाय। कार्तिक मासंलो कार्तिक पुराण 26वा अध्याय। दूर्वासुरुडु श्रीहरिनी शरण वेडुट। श्रीहरि हितबोध। ई विधमुगा अत्रि महामुनि अगस्त्युनितो दूर्वासुनि कोपमु वल्ल कलिगिन प्रमादमु तेलिपि मिगिलिन वृत्तांतमु इट्लु तेलियजेसेनु। ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసురుడు భూలోకము, పువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగమహర్షిని యురముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలముందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దూర్వాసురుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసురుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకముల యందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రీతియగు మందున గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును. నీ వకారణముగా అంబరీషుని శాపించితివి. నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే జోతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాణి ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీరాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా. జలపానం మునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్ననో బ్రతిమలాడి నిన్ను శాంతింపచేయి చూచెను. ఎంత బ్రతిమలాడినను నీవు శాంతింపనందున నన్ను శరణ వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమునకు అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పురుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై
నేనే అనుభవింతును. అదెటులనిన నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేని కల్పమున మనవును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదను. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందరా పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదురు. వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుని వధించును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కువేశెను. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంపి బ్రాహ్మణుడినై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రామునినై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడిగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంత కల్కి అను పేరిన జన్మించి అశ్వారూరుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందురును మట్టుబెట్టుటును. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి షడ్వింశాయద్వాయము 26వ రోజు పారాయణం సమాప్తము. మేము ప్రజెంట్ చేసే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక పురాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయండి సునీతా కుక్రి షో. 27వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. నమస్తే.